రాష్ట్రానికి 3 రోజుల వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి అంటున్నారు వెదర్ ఆఫీసర్లు. ఇవాళ రేపు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఉరుములు మెరుపులతో పిడుగులు పడే సూచన ఉందన్నారు అధికారులు. ఒడిషా మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో జిల్లాల్లోనూ 1-2 చోట్ల భారీ వర్షాలు కురిశాయి. సంగారెడ్డి కంకోలేలో 13.8 సెంటీమీటర్లు, నిజామాబాద్ మెండోరాలో 12.4 సెంటీమీటర్ల వర్షం పడింది. ఖమ్మం వెంసూరులో 11 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం అనకంపల్లిలో 6.8, ఖమ్మం సదాశివపేటలో 5.3, వికారాబాద్ మద్గూల్లో 4.5, ఆదిలాబాద్ పోచారాలో 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల 2.5 సెంటీమీటర్ల నుంచి 4 సెంటీమీటర్ల వర్షం పడింది. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలోని గొర్రెకల్లో కురిసిన భారీ వర్షానికి పత్తి, సోయా పంట నీట మునిగాయి.